Namaste. Welcome back to my channel. Chalaki Chaitu. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇవాళ వీడియోలోకి వెళ్లే ముందు మీరెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్లి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేసి దాన్ని ఆన్ లో పెట్టుకోండి. దాన్ని ఆన్ లో పెట్టుకోవడం వల్ల నేను పోస్ట్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ అయితే వెంటనే మీ దగ్గరకు వచ్చేస్తాయి. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఇవాళ వీడియో ఏంటో, అసలు ఏం చేసింది చైతు ఏంటి అనేది చూసేయండి. ఇవాల్టి మన వీడియో వచ్చేసి రెడ్ బకెట్ బిర్యానీ. బిర్యానీ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ వేసేసుకోండి. అండ్ ఫస్ట్ బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్. బిర్యానీ కొత్తగా మన సిటీలో ఎక్కడన్నా కొత్తగా పెట్టారో అన్నప్పుడు దాన్ని టేస్ట్ చేయకుండా ఎలా ఉంటాము కదా, అందుకని టేస్ట్ చేసేద్దామని ఈ సండే అయితే రెడ్ బకెట్ బిర్యానీని అయితే విజిట్ చేయడం జరిగిందనమాట. అండ్ దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దామన్నట్టు జస్ట్ కొన్ని బిట్స్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడైతే మనకి బకెట్స్ సింగిల్ పర్సన్ నుంచి 10 మెంబర్స్ వరకు తినగలిగినంత పెద్ద బకెట్స్ అయితే ఉన్నాయన్నమాట. అక్కడ మనకి వాళ్ళైతే ఆ షాప్లో అయితే మెన్షన్ చేశారు, డిస్ప్లేలో పెట్టేశారు 1 పర్సన్కి ఎంత, 2 పర్సన్స్కి, లేకపోతే 3, 4, 5 ఆల్ టుగెదర్ 10. మనకి ఇవైతే ప్రైసెస్ కూడా దాని మీద డిస్ప్లే అయితే ఉన్నాయి. మేమైతే 570 రూపీస్ 3 మెంబర్స్ది, సో అదైతే పర్చేస్ చేసాము. ఇక్కడ నాట్ ఓన్లీ చికెన్ బిర్యానీ అండి, మటన్, ప్రాన్స్, ఫిష్, ఎగ్, వెజ్, ఎవ్రీథింగ్ బిర్యానీ. మనకి ఏదైనా సరే బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్ కదా, అందుకని మనకి ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు, చేసుకునే ఓపిక లేదు అన్నప్పుడు చక్కగా వెళ్ళి తెచ్చేసుకున్నాం అనుకోండి, ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడికైనా అవుటింగ్ ప్లాన్ చేసినప్పుడు అయితే ఇంకా చాలా బిందాస్గా ఉంటుంది. మనం చక్కగా ప్రిపేర్ అయిపోయి అవుటింగ్కి వెళ్తూ జస్ట్ అక్కడ పర్చేస్ చేసుకొని వెళ్ళామనుకోండి, హ్యాపీగా మనం హాలిడేని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఫ్యామిలీతో గడిపినట్టు ఉంటుంది, మనకి వంట చేసిన ఫీలింగ్ కూడా ఉండదు, ఏమంటారు కదా. సో ఇక్కడైతే సురేష్ తీసుకురావడం జరిగిందనమాట. ఇంకా టేస్టింగ్ టైమ్. ఓకే, కానీ నాకు ఒకటే అనిపించిందండి, దీంట్లో గోంగూర కూడా ఉండుంటే ఇంకా ఎమిలీషియస్గా ఉండేది కదా. సో గోంగూర అంటే ఇష్టం ఉన్న వాళ్ళు గోంగూర తింటారులేండి, అది వేరే పార్ట్ అనమాట, దాన్ని వదిలిపెట్టేసేయండి. ఇక్కడైతే మనకి షేర్వా అండ్ కర్డ్ అండ్ మంచింగి ఆనియన్ అండ్ నింబు ఇచ్చారు. అండ్ స్పెషల్ రైస్ అనమాట, ఇది స్పెషల్ చికెన్ బిర్యానీ. దీంట్లో అయితే పీసెస్ చాలా ఉన్నాయి, లెగ్ పీసెస్ ఉన్నాయి, ఇంకా బిర్యానీలో విత్ ఇన్ ది బిర్యానీ అయితే పీసెస్ చాలా ఉన్నాయండి. మీరైతే ఒకసారి విజిట్ చేయండి. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కూడా ట్యాప్ చేయండి. దాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ అయితే మీ వరకు వచ్చేస్తాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది తినేసి చెప్పేస్తాను. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి, కావాలి అంటే ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే పూజన్ రివ్యూని ఇమ్మంటే అది నేను ఇవ్వను మమ్మీ, నువ్వే ఇచ్చుకో అని చెప్పేసానండి. ఇంకా నేను స్టార్ట్ చేసేస్తాను. సో ఫ్రెండ్స్, రెడ్ బకెట్ బిర్యానీ ఎలా ఉంటుందో ఇప్పుడు నేనైతే పెట్టేసుకున్నాను, ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఇది 3 మెంబర్స్కి ఇచ్చిన బిర్యానీ అనమాట, 570 రూపీస్ పడుతుంది మనకి ఈ బకెట్. దీనికి మనకి ఇచ్చింది వచ్చేసి పెరుగు పచ్చడి అండ్ షేర్వా. నాకు తెలిసి ఇందాక మా అమ్మాయి తినింది, దాంట్లో ఒక లెగ్ పీస్ వచ్చింది, ఇది ఇంకొక లెగ్ పీస్, ఇంకొకటి కూడా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. సో టేస్ట్ చూద్దాం. చేరువా ఏమో నాకేం అనిపించలా, ప్లెయిన్ రైస్ తిన్నాం. నైస్, బాగుంది. కానీ క్వాంటిటీ అయితే 3 మెంబర్స్కి అన్నారు కానీ నియర్లీ ఈజీగా 5 మెంబర్స్ తినచ్చు, అంత క్వాంటిటీ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి రెడ్ బకెట్ వచ్చేసి మనకి వెంకటరమణ కాలనీలో ఉంది, తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.